స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దాత చెరువుతో స్టేడియంలో విరివిగా క్రీడా పోటీలు. రోటరీ ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొరక దేవసేనమ్మ. రైల్వే నిర్వాధిక సమ్మెను జయప్రదం చేయండి. గూడూరులో రైల్వే ఉద్యోగుల ర్యాలీ, అవగాహన. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం. బల్లవోలులో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి. మడవనూరు గ్రామంలో మొక్కలు పంపిన ఎంపీడీఓ హేమలత, టీడీపీ నాయకులు. దాత అల్లూరి ఆదిశేషారెడ్డి క్రీడలకు ఎంతో ప్రాధాన్యమిచ్చారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరులోని స్టేడియంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు వారు బహుమతులు అందజేశారు. రోటరీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వర్గీయ అల్లూరు ఆదిశేషారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఆదిశేషారెడ్డి చూపిన చొరవతో స్టేడియం క్రీడాకారులతో కలకల్లాడుతుందన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆత్మ ఇక్కడే తిరుగుతుంటుందని ఎమ్మెల్యే వివరించారు. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ, దాత ఆదిశేషారెడ్డి క్రీడలే కాక చదువుకు కూడా ప్రాధాన్యం ఇచ్చారన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలు అలవడతాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు గోపాలరావు, మునిగిరీష్, దశరథ్ రామరెడ్డి, జానకరామరెడ్డి, హరిప్రసాద్, సిఐ సుబ్బారావు మొదలగు వారు పాల్గొన్నారు. మండలాల నుంచి సైదాపురం, గూడూరు రూరల్, చిల్లకూరు అండ్ టౌన్, ఈ నాలుగు మండలాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని చాలా బాగా పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ 99వ జన్మదినోత్సవానికి అల్లూరి రాజశేషారెడ్డి గారి ఫోటోకి పొలమాల వేయాల్సిందిగా అతిథులని కోరుచున్నాను అన్నమాట. కాకపోతే 3 సంవత్సరాల వరకు కూడా ఆశేషారెడ్డి గారు ఇక్కడ ఈ వేడుకల్లో పాల్గొనేవారు. 3 సంవత్సరాల క్రితం వారు మరణించిన తర్వాత కూడా వారి జన్మదినాన్ని క్రమం తప్పకుండా వారు నిర్ణయించిన మేరకు, వారి కోరిక మేరకు ఇక్కడ ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ స్పోర్ట్స్ మీట్ 4 మండలాల స్థాయిలో గూడూరు, మనుగోలు, సైదాపురం, చిలకూరు, ఈ మండలాల స్థాయిలో గూడూరు టౌన్ అన్ని ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా పార్టిసిపేట్ చేశాయి. 2 రోజుల ముందు కూడా వర్షంతో ఇక్కడ ఈ స్పోర్ట్స్ మీట్ జరుగుతుందా లేదా అని చెప్పని అందరం కూడా అనుకున్నాము. ఫిజికల్ డైరెక్టర్స్, పీఈటీస్ అందరూ కూడా చాలా సహకారం అందించారు. తప్పకుండా నిర్వహిస్తాము, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి చెప్పారు. రన్నింగ్ ఈవెంట్స్ కష్టం అవుతుందని చెప్పారు. అయినా కూడా నిన్నటి నుంచి వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈరోజు అన్ని ఈవెంట్స్ కూడా అనుకున్న విధంగా చాలా గత సంవత్సరం కంటే కూడా తూచా తప్పకుండా ఆయన కోరిక మేరకు ఆయన తదనంతరం కూడా నిర్వహిస్తుంది. ఇది చిరకాలం జరిగేటువంటి కార్యక్రమం. ఈరోజే రోటరీ ప్రెసిడెంట్గా చార్జ్ తీసుకున్న గోపాలరావు గారికి ఇది మొదటి కార్యక్రమం. అల్లూరి ఆదిశేషారెడ్డి గారి స్మారకంగా జరిగే కార్యక్రమం మొదటి కార్యక్రమం. ఆయనకు శుభాభినందనలు. నిన్ననే పదవి విరమణ చేసిన అశోక్ చక్రవర్తి కూడా అల్లూరి ఆదిశేషారెడ్డి గారి కార్యక్రమం చిట్ట చివరి కార్యక్రమం. ఆ విధంగా ఆయనతోనే ప్రారంభమై ఆమెతోనే ముగించడం అనేది రోటరీ ఒక విశిష్టత అన్నమాట. బాగా జరిగింది. గ్రౌండ్లో మధ్యాహ్నం చాలా అని చెప్పినట్టు కళకళలాడుతూ చాలా శుభాయమానంగా ఉండింది. అనేక మంది క్రీడాకారులు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఫైనల్ డే ఈరోజు అయినందున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు ఇచ్చేసిన మన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా గూడూరు పట్టణ ప్రథమ మహిళ దేవసేనమ్మ గారికి, ముగిరీష్ గారికి, అదేవిధంగా ఇప్పుడే చెప్పారు మాకు తెలీదు, ఈరోజే ఈ యొక్క రోటరీ క్లబ్కి కొత్తగా అధ్యక్షుడిగా ఈ స్పోర్ట్స్ మీట్ ముఖ్యంగా సక్సెస్ అవుతుంది అంటే దీనికి మూల స్తంభాలు పీఈటీ, ముఖ్యంగా వినోద్, కరిముల్ల, సుధాకర్, రమేష్, వీళ్ళు మిగతా పీఈటీతో కోఆర్డినేట్ చేసుకొని, సుబ్రహ్మణ్యం ఈజ్ ద మెయిన్ మ్యాన్. ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు అనేది ఈజ్ ఆల్వేస్
behind this Allur Aadisesha Reddy sports and అన్న బర్త్డే సెలబ్రేషన్స్ లో అంటే ఇప్పుడు అన్న చనిపోయి కూడా ఆయన చిరంజీవిగా మిగిలిపోయాడు. ఆయన చేసిన పనుల వల్ల ఆయన ముందు చూపుతోటి దూరదృష్టితోటి ఆయన ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయటం, ఆయన లేకపోయినా కూడా ఆయన పేరు మీద ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ఫుల్గా జరిగేటట్టు ఎంతో ముందు చూపుతోటి ఇవన్నీ ఏర్పాటు చేయటం అంతా జరిగింది. అంటే పేద వృద్ధులకి ఆ పల సరుకులు అందేదానికి అమౌంట్ వేయటం కానీ ఈ స్పోర్ట్స్ మీట్ జరిగేదానికి ఆయనకి ఆటలు అంటే చాలా ఇష్టము, పిల్లలంటే చాలా ఇష్టము, చదువు అంటే చాలా ఇష్టము, అందరూ చదువుకుంటే వృద్ధిలోకి వస్తారని చెప్పి చాలా మందికి విద్య విషయంలో చాలా హెల్ప్ చేసిన మహానుభావుడు ఆయన. ఈరోజు దశ జానకిరామ్ అన్నట్టు అన్న అన్నట్టు ఇక్కడ ఆత్మ తిరుగుతూ ఉంటుందేమో అని నిజంగానే ఇక్కడే ఉండుంటారు ఈరోజు ఆశేష్ అన్న. అందరినీ చూస్తా ఎప్పుడు గ్రౌండ్ అంతా కళకళలాడుతూ ఉండాలి అనే మనస్తత్వం అన్నది, అట్లే నిత్యం ఈ గ్రౌండ్ కళకళలాడుకుని అందరితోటి ఈ వాకింగ్ ట్రాక్ వల్ల వీళ్ళందరూ నడవటం కానీ పిల్లలు ఆడటం వల్ల కానీ ఎప్పుడు ఈ గ్రౌండ్ కళకళలాడుతూ అన్న కోరిక తీర్చే విధంగా ఉంది. ఈ ఈ కార్యక్రమాలను ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి రోటరీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కగా నిర్వర్తిస్తూ తర్వాత దశన్న ఇప్పుడు నాకు వయసు అయిపోయింది అన్నారు. అన్నకే ఎందుకు వయసు అయిపోయింది? మీరు మేము మన ముసలాళ్ళం అనుకుంటే ముసలాళ్ళం అయిపోతాం, మన అసలు బాడీకి ముసలితనం వస్తుందేమో కానీ మనసుకు ముసలితనం రాదు. మనం హుషారు అంటే అల్లూరు ఆశేషన్తో పోల్చుకుంటే మోయిన్ మీరెక్కడ అన్న, మీరు ఇంకా ఏం 20 బిలో 20 అనుకోవాలి అన్న. చనిపోయేదాకా కూడా వచ్చేవాళ్ళు, ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, వాళ్ళ బలం కూడా అదే అని అనుకునేది. అన్న అయితే ఏమి మొన్న చనిపోయిన అన్న అయితే ఏమి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ రావటం, అందరితో కలిసి సరదాగా గడపటము వాళ్ళ ఆరోగ్య రహస్యం అని అనుకునేదాన్ని. ఇప్పుడు మన సిఆర్ రెడ్డి గారు కూడా అంత ఆయనకి చూపు కనపడకపోయినా వినపడకపోయినా కూడా ప్రతి ప్రోగ్రామ్కి వస్తారు. అంత ఇదిగా అన్న కూడా పార్టిసిపేట్ చేయటం కూడా గొప్ప విషయం. ఇవన్నీ కూడా ఆరోగ్య లక్షణాలు. అందరూ ఆనందంగా ఉండాలని, పిల్లలందరూ కూడా చక్కగా ఆడామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ చాగనం పిల్లలు చక్కగా ప్రతిదీ మాకే వచ్చింది అన్నట్టు చెప్తా ఉన్నారు. వాళ్ళ పీటీ మాస్టర్ని గారిని కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత వాళ్ళని అంత బాగా చక్కగా ఎంకరేజ్ చేసిన హెడ్ మాస్టర్ గారికి కూడా ఇప్పుడు వచ్చున్నారమ్మా, హెడ్ మాస్టర్ గారు కూడా వచ్చున్నారని చెప్తున్నారు వాళ్ళు సంతోషంగా. హెడ్ మాస్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఇట్లే చక్కగా ఆడుతూ బాగా చదువుకోవాలని కోరుతున్నానమ్మా. ఆ ఆటల వల్ల అసలు లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, మనలో మనకి నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఆ గేమ్ గెలవాలి అనే దీంతో ఆడతాం కాబట్టి గెలవాలి అనే ఇదే మన ముందు ఉంటుంది. అట్లా స్పోర్ట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు మన అంటే బిడ్డల తెలివితేటలు కూడా పెరుగుతాయి ఈ ఆటల వల్ల. తర్వాత బాడీలో ప్రతి కండరము కదులుతుంది ఎక్సర్సైజ్ వల్ల, కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే అంత హ్యాపీగా మంచి జీవితం ఉంటుంది. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తిస్తున్న రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అల్లూరి ఆశేష్ రెడ్డి గారు 99వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ అందరికి ఇట్లా పురుషులకి ఇట్లా స్త్రీలకి ఇక్కడ వాలీబాల్ టెన్నికాయిట్ సార్ ఉండేనా అదండి రన్నింగ్ ఇవన్నీ ప్లాన్ త్రోస్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించి ఈరోజు ప్రైడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పెద్దలు ఆశేష రెడ్డి గారు గూడూరు అంటేనే ఈ యొక్క గ్రౌండ్ అల్లూరి ఆశేష రెడ్డి గ్రౌండ్ అనేది రాష్ట్ర లెవెల్లో పేరు తీసుకొచ్చాడు పెద్ద ఆయన. అప్పట్లో దీనికి డబ్బులు డొనేట్ చేసి పండ్రి గోడకి మొట్టమొదట ఎంతో మంది కోటేశ్వరులు ఉన్నా కానీ గూడూరులో ఆయన మొట్టమొదట నేను ఈ గ్రౌండ్కి ప్రహరీ సంబంధించినటువంటి డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి మొట్టమొదట ఈ గ్రౌండ్ని కాపాడాడు. ఒకవేళ బహుశా ఆయనే లేకుండా ఉంటే ఇది కూడా అనేకాంతమైపోయి ఇక్కడ కూడా ఎన్నెన్నో భవనాలు ఇల్లు కూడా ఉండేటివి. కాబట్టి ముందుగా ఇంత పెద్ద ఊరికి మధ్యలో ఇంత పెద్ద గ్రౌండ్ నిలబెట్టినందుకు ఆశేష రెడ్డి గారు ఎక్కడున్నా గారికి మనస్ఫూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఎద్దరు లేరని ఇప్పుడే మన చైర్మన్ గారు గోపాలమ్మ గారు చెప్పారు ఇక్కడే తిరుగుతున్నారని. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ యొక్క చప్పట్ల ద్వారా గూడూరు ప్రజల అభినందనలు ఖచ్చితంగా తీసుకుంటారని, రాజాపురం మండలం శాగనం సంబంధించిన విద్యార్థులు అన్ని ప్రజలు కూడా తీసుకున్నారని చెప్పారు. చాలా సంతోషం అమ్మా. అలాగే నెక్స్ట్ ఇయర్ నా గూడూరు సంబంధించిన పిల్లలు కూడా
నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఖచ్చితంగా మీరు గూడూరు మండలం వాళ్ళందరూ కూడా, టౌన్ గూడూరు మండలం వాళ్ళందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని నెక్స్ట్ ఇయర్ గెలిచేదానికి ప్రయత్నించమని కోరుతున్నా. అలాగే 7వ వేతన కమిటీ సిఫార్సులను అమలు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డివిజన్ కార్యదర్శి మర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గూడూరులోని రైల్వే స్టేషన్లో ఆ సంఘ ఆధ్వర్యంలో ర్యాలీ అవగాహన కార్యక్రమం జరిగింది. పట్టణంలోని రైల్వే స్టేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ నెల 11వ తేదీ నుంచి రైల్వే ఉద్యోగులు నిర్వధిక సమ్మె చేపట్టనున్నారు. ఈ సమ్మెను పురస్కరించుకుని నాయకులు ఉద్యోగులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయా శాఖల వద్దకు వెళ్లి సమ్మెకు సహకరించాలని కోరారు. అనంతరం యూనియన్ డివిజన్ కార్యదర్శి మర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైల్వే ఉద్యోగులకు సమస్యలు పరిష్కరించేందుకు సమ్మె చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రఘురామయ్య, నాయకులు కార్తీక్, నాయక్, నాగరాజు, ధనసాగర్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు మొన్న 28వ తారీఖున కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో తీసుకున్న 7th పే కమిషన్ నిర్ణయం చాలా దారుణంగా ఎంప్లాయీ యొక్క హక్కులను కాలరాసే విధంగా తీసుకుందని చెప్పి ఈరోజు 36 యూనియన్లు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న 36 యూనియన్లు ప్రతిఘటించి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈరోజు స్ట్రైక్ పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ నెల 9వ తారీఖున మనం స్ట్రైక్ నోటీసు ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ నెల జూలై 11వ తారీఖున నుంచి 6 గంటల నుంచి నిరవధిక సమ్మెకి వెళ్తున్నాం. కాబట్టి ఈరోజు మనం స్ట్రైక్కి వెళ్లాల్సిన ఆవశ్యకత ఏముంది అని ప్రతి ఒక్క కార్మికుడు కూడా గ్రహించాలి. 1974లో ఒకసారి స్ట్రైక్ వెళ్ళడం జరిగింది జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో. ఆ రోజు స్ట్రైక్ విఫలమైన మాట వాస్తవమే. ఎందుకంటే ఆ రోజు ఒకే ఒక యూనియన్ స్ట్రైక్ వెళ్ళింది. ఈరోజు 36 యూనియన్లు కలిసి మా ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవ గారి అధ్యక్షతన ఈరోజు స్ట్రైక్ వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో అన్ని యూనియన్లు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అదేవిధంగా అనుబంధ సంస్థలైన ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్ అన్నీ కూడా ఇంచుమించు 4 కోట్ల నుంచి 10 కోట్ల మధ్యలో ఉన్న మెంబర్షిప్ ఉన్న అన్ని యూనియన్లు కూడా మనకు మద్దతు ప్రకటిస్తున్నాయి. తర్వాత ఈరోజు పే కమిషన్లో టీడీపీ హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. బల్లవోలు గ్రామంలో జరిగిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 గ్రామాలకు నిర్మించనున్న తార్ రోడ్డు నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి పనులు జరిగాయన్నారు. రోడ్ల నిర్మాణాలు పూర్తయితే ఆయా గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, సర్పంచ్ సుజాత, ఏఈ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ విజయేంద్ర కుమార్, ఎంపీటీసీ సభ్యురాలు జీవని, నాయకులు మధుసూదన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి మొదలగువారు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక మరమ్మతులు అంచనా విలువ 1,87,000,000. అలాగే పొన్నవోలు, కర్లపూడి ఈ విలువ 1,43,00,000. అలాగే తూర్పు కల్పూరు, లింక్ రోడ్డు 1,86,00,000. మొత్తం కలిసి 7 కోట్ల రూపాయలతో ఈ రోజు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చెప్తున్నా అంటే గతంలో కూడా రోడ్లపైన ఏ గవర్నమెంట్ కూడా ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న పరిస్థితి లేదు. ఈరోజు ఆర్ఎండ్బి మినిస్టర్ సీతారామరావు గారు గూడూరు కాన్స్టిట్యున్సీకి దాదాపు 70-80 కోట్ల రూపాయలు ఇచ్చుంటారు. ఇప్పటికి 2 సంవత్సరాల్లో ఆర్ఎండ్బి రోడ్లకి ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ కోట చిరు రోడ్డు నుండి కూడా తూపిలిపాయం వరకు కూడా 37 కోట్లతో కూడా డబుల్ రోడ్డు శాంక్షన్ అయింది. అలాగే నాయుడుపేట నుంచి తూపిలిపాయం వరకు దాదాపు ఫస్ట్ విడతగా 16.77 కోట్ల ఇచ్చారు. మళ్ళీ సెకండ్ విడత కూడా 16.77 కోట్ల దానికి సిద్ధంగా ఉన్నారు. మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క గ్రామంలో అన్ని రోడ్లు ఎక్కడ మట్టి రోడ్లు లేకుండా అందరూ బాగా వాహనాలు కానివ్వండి, మన వానాకాలంలో ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వాడవాడల చంద్రన్న బాట కార్యక్రమం కానివ్వండి, మరియు ఆర్ఎండి రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కదాన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులతో చర్చించుకుని ప్రతి ఒక్క రోడ్డుని ఇప్పుడు బాగు చేయాలని మన సీఎం గారు ముఖ్య ఉద్దేశంతో
ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం. దానిలో భాగంగానే ఇప్పుడు మనం మన ఎమ్మెల్యే గారు ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు మన సీఎం గారు మన రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మన కోసం ఆలోచించి ప్రతి ఒక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఎక్కడైనా సరే ట్రికింగ్ చేసి ఆ రంగులాలు పెట్టించడం, బియ్యం 2 అంగుళాలు ఎస్టీబీసీ 1 అంగుళం వేసి గ్రావెల్ షోల్డర్స్ 2 పక్కల వేసి స్ట్రెంగ్తనింగ్ చేస్తాము. ఇది ఈ మా ఆర్ఎండ్బీ తరఫున ఈ ఎస్టిమేట్స్లో మేము పెట్టిన ప్రొవిజన్స్. ఈ విధంగానే పనిని మేము చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం. ఈ విధంగానే మీకు మా ఆర్ఎండ్బీ తరఫున పనులు కాంట్రాక్ట్ చేత చేస్తామని. ఈ మనం గ్రామాల్లో ఈ సిమెంట్ రోడ్డు చేసేటప్పుడు 2 వైపులా చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ సిలికా లారీస్ చాలా ఎక్కువగా తిరుగుతున్నాయని మీకు అందరికి తెలిసిన విషయమే. మనం సిలికా లారీస్ తిరగకుండా కొంచెం వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ రూట్ చూపిస్తాము. వాళ్ళు సహకరించి ఆ రూట్లో పోవాల్సిందిగా నేను. చెట్లను పెంచడం ద్వారా ఆక్సిజన్ శాతం పెరుగుతుందని ఎంపీడీఓ హేమలత తెలిపారు. మనుబోలు మండలంలో మడమనూరు గ్రామంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మొక్కలు పంపిణీ చేశారు. మడమనూరు గ్రామంలో ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేశారు. చెట్లను పెంచే కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో అధికారులు ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. మొక్కలు పంపిణీ చేసిన అనంతరం ఎంపీడీఓ హేమలత మాట్లాడుతూ చెట్లను పెంచాలనే ఉద్దేశంతో మొక్కలు పంపిణీ చేశామన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నూనె లక్ష్మయ్య, విజయ్ యాదవ్, రాధయ్య, సుబ్బారెడ్డి, మాసూం సాహెబ్, కాళేశ ఎంపీటీసీ సభ్యురాలు శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. కాలుష్యాన్ని నుంచి రక్షించేటువంటి చెట్లను భారీ మొత్తంలో ప్రతి ఇంటికి 2 2 ఇచ్చి ఇవన్నీ కూడా ఫలాలు ఇచ్చే చెట్లు పంపిణీ చేయడం జరిగింది. మొక్కలు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటేటువంటి ఆవశ్యకతను, అవి మనకి జీవనాధారం అనే విషయాన్ని గుర్తించి నీళ్లు పోసి పెంచి పెద్ద చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఎవరు కూడా వాటిని తీసుకెళ్ళి పక్కన పడేయకూడదు. అందరూ మొక్కలు నాటుకొని వాటికి రోజు రక్షించాలని మరొకసారి గ్రామస్తులకు విన్నవించుకుంటున్నాం. ఏదన్నా ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు, ఒక పుట్టినరోజు, పండగలు అలా ఉన్నప్పుడు కూడా అందరూ కూడా సంతోషకరంగా ఒక చెట్టును నాటి పెంచితే రాబోయే తరాలకు. ఈ రోజు నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది ముఖ్యంగా చంద్రమోహన్ రెడ్డి చొరవ తీసుకొని సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటి కూడా పర్యావరణం కాపాడుకోవాలా, మన వర్షాలకు ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితిని ఆయన గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మేడం గారు చెప్పినట్టు గతంలో ఇదే వీధిలో ఇక్కడ చెట్లు ఉన్నాయంటే మనం అందరం కూడా మన మండలంలో ఎక్కడా లేనటువంటి విధంగా మనం ఈ వీధిలో చెట్లు వేసుకొని ఉండబట్టి ఈరోజు చల్లగా మన పచ్చగా మన ముందర ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు 2500 మొక్కలు మన మెట్ట మీద ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా మనం డిస్ట్రిబ్యూషన్ జరుస్తున్నాం. పేరుతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీర్ఘదృష్టితో ఇంకుడు గొంతలు అయితేమి, ఇలా మొక్కల పెంపకం అయితేమి, పంట సంజీవం అయితేమి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఈ తరాలకు కాదు భవిష్యత్ తరాలను ఆలోచించి ముందు చూపుతో ముందు జాగ్రత్తతో ఈ వన పెంపకం అనేది జరుగుతుంది. రాబోయే తరాల్లో ఆక్సిజన్ ఒక వ్యక్తి కొనాలంటే 52 కోట్లు అవుతుంది. కానీ అలాంటి సమస్య రాబోయే రోజుల్లో రాకూడదు. మన తరాలే కాదు మన ముందు తరాలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మన మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిల్లకూరు మండలంలోని ఏరూరు గ్రామంలో ఉపాధి పథకంలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఏరూరులో ఉపాధిలో భాగంగా కుట్టు మరియు డిజైనింగ్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీ శంకర్నారాయణ, సర్పంచ్ మాధవి, నాయకులు ప్రవీణ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాల్ని నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వివిధ గ్రామాల్లో చేపట్టడం జరిగింది. ఇది మంచి అవకాశం. మహిళలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని
వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇప్పుడు చేతివృత్తులకే మంచి అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం ఎంపీడీసీ గారు కానివ్వండి, అలాగే ఇక్కడ ఎంపీపీ గారు కానివ్వండి, జెడ్పీడీసీ కానివ్వండి, అందరు కూడా ఆడవాళ్లే. ఆడవాళ్ళకు కూడా రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ అన్నమయ్య తారక రామారావు గారు. అయితే గుర్తు పెట్టుకోవాలా. అలాగే ముఖ్యంగా పొదుపు సంఘాలని, ఎక్కడో పడిపోయిన పొదుపు సంఘాలని తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కొత్తగా వెలుగు అనే ఒక ప్రాజెక్ట్ పెట్టి మొట్టమొదట అన్ని సంఘాలని బలోపేతం చేసి మొత్తం మానిటరింగ్ చేసి సంఘాలన్నింటినీ కూడా మళ్ళీ వెలుగులో తీసుకొచ్చి మీకు పొదుపు ఇస్తూ రుణాలు ఇస్తూ మీ కాలం మీద మీరు బతికేటట్లు చేసింది తెలుగుదేశం పార్టీ ఒకసారి గుర్తుపెట్టడం అవసరం. ఎందుకంటే మీ ఎంపీడీ గారు కూడా వెలుగులో మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు పెట్టినప్పుడు నేను కూడా దాంట్లో పనిచేశాము. ఆ రోజు మా అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు పొదుపు సంఘాలు ధైర్యంగా బ్యాంకులకు వెళ్ళి మాకెందుకు మీరు డబ్బులు ఇవ్వాలని బ్యాంక్ మేనేజర్ నిర్దేశిస్తున్నారంటే దానికి కారణం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని మీరు గుర్తుపెట్టుకోవాలా. అలాగే ఎలక్షన్ హామీలో గూడూరు పట్టణంలోని స్టేడియం సమీపంలో ఉన్న గాంధీ మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో యువతకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం భారత స్కౌట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్టేడియం సమీపంలో ఉన్న గాంధీ మెమోరియల్ పురపాలక పాఠశాలలో భారత్ స్కౌట్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్సెస్ అధ్యక్షురాలు శకుంతల మాట్లాడుతూ దేవాలయాల్లో ఏదైనా కార్యక్రమాలు జరుగుతుంటే యువతను నియమిస్తామన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వీరిని తిరుమల దేవస్థానం వద్ద అవసరం మేర అధికారులు ఉపయోగించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో డిటిసి విజయభారతి, రత్నాకర్, శ్యామ్ ప్రసాద్, కోచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అండర్స్టాండ్ చేసుకోండి, వెడిగిన పీపుల్స్ స్టూడెంట్స్ మాత్రము ఆ జిల్లాలో ఉన్న కార్యదర్శి సెక్రటరీని కట్టి అడగండి, మాకు టైం ఇప్పించండి, లీడర్షిప్ టైం ఇప్పిస్తే తప్పకుండా హెడ్ క్వార్టర్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పెట్టుకొని లీడర్స్ పెట్టుకొని మీరు 20 మెంబర్స్ టీమ్ తయారు చేసుకొని మీ మీ ఏరియాలు ఎప్పుడైతే సర్వీస్ చేస్తారో అప్పుడే పబ్లిక్ ది త్రీ ఫింగర్స్ రోవర్స్ రేంజర్స్ అండ్ స్కౌట్ అండ్ గైడ్స్ అండ్ ఫోర్ ఫింగర్స్ ఓన్లీ ఫర్ నేషనల్ డిఫెన్స్ సెక్షన్ అండ్ ఫైవ్ ది ఓన్లీ ఫర్ విఏపీస్. ఎవరండి విఏపీస్ ఎవరండి? గవర్నర్, సీఎం, పిఎం, ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ కలెక్టర్ ఎక్సెట్రా. అండ్ ప్రాక్టికల్ లెఫ్ట్ హ్యాండ్ షేక్ ఎడం చేయి ఎందుకు కావాలి? లెఫ్ట్ హ్యాండ్ షేక్ ఎందుకు కావాలి? ఎడం చేయి ఎందుకు కావాలి? కుడి చేయకూడదా? తమను అడిగారు, క్వశ్చన్ అడిగారు, మీరు చెప్పాలి. అది క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని మీకు హార్ట్ హార్ట్ అయిపోకండి. అందుకే భగవంతుడు ఏం చేశారంటే మానవులు నాకన్నా చాలా తెలియని వాళ్ళు, చాలా విపరీతం బుద్ధి వాళ్ళు, నన్నే నేను గాడ్ అనేస్తారు వాళ్ళు అని వాళ్ళు కంటికి కనబడే ఒక మర పడేసారు. ఆ మర ఏమి? అందుకే ఆయన మనసు కోరుకుంటారు. ఆయన ఐస్ కా మ్యాగ్నెట్, గాడ్ ఈస్ మ్యాగ్నెట్, మీ మనసు ఏమి లాక్తారా, మీ మనలో నగలు కాని అదేం చూడరా అక్క. నేను ఫోర్ రోజు నన్నే చూస్తున్నాను గాడ్. నేను ఆయన ఈ రోజు నుంచి 3 డేస్ సర్వీస్ ట్రైనింగ్ క్యాంప్. ఈ ట్రైనింగ్ క్యాంప్ మనం ఎందుకు యూస్ చేస్తాం? ఇంతకు ముందు నేను ఎవరో చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ డ్రెస్ ఏదో విచిత్రం కనపడుతుంటుంది, ఎప్పుడు చూసిండ్రు ఈ జిల్లా వాళ్ళు నాకు తెలిసిందే మటుకు. ఈ డ్రెస్ ఏమంటారంటే మేము వేసుకునే వాళ్ళని మమ్మల్ని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటారు. ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది ఒక ఫ్రీ సర్వీస్ ఆర్గనైజేషన్. ఇది ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరితో సేవాభావంతో సర్వీస్ చేయాలని ఒక మనసు కలిగిన వ్యక్తులు మనుషుల వల్ల ఈ ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఇప్పుడు దీనికి మూల పురుషుడు అంటే పితామహుడు ఎవరంటే లార్డ్ బెడన్ పావెల్ గారు. ఆయన లండన్కి సంబంధించిన వ్యక్తి. అతను 1880 సంవత్సరాల్లో ఈ స్కౌట్ అనేది ఒక 8 చిన్న పిల్లల వయసు గల వాళ్ళతో ఈ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేశారు. అట్లా టోటల్గా ఇప్పుడు 132 దేశాలలో ఈ స్కౌట్స్ గైడ్స్ అనే సంస్థ అభివృద్ధి చెందుతూ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు కలుసుకున్నామంటే మనకు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రం. మనకు ఆ పుణ్యక్షేత్రంలో అనేక మా భక్తులు ఎంతో మంది వస్తూ పోతుంటారు. ఈ సేవలను విస్తరింపజేయడానికి గూడూరు ప్రాంత ప్రజలందరూ కూడా ఉత్సాహపరిచినందువలన వాళ్లలో ఉత్సాహంగా ఉన్న వ్యక్తులను, అనగా 45 సంవత్సరాల లోబడిన స్త్రీ పురుషులను
వాలంటీర్గా తీసుకొని 3 రోజుల శిక్షణ ఇచ్చి వాళ్ళు వాళ్ళ స్థానికంగా వాళ్ళ సేవలు అందించడమే కాకుండా తిరుపతి తిరుమల దేవస్థానం కానీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం కానీ ఇంకా రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో వీళ్ళు వాళ్ళ సేవలను విస్తరింప చేయొచ్చు. ముఖ్యంగా తిరుపతి తిరుమల దేవస్థానంలో వీళ్ళు అన్ని సౌకర్యాలు కలిగించి వీళ్ళ సేవలను తీసుకుంటారు. అయితే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని చూడడానికి వచ్చిన యాత్రికులు ప్రతి ఒక్క యాత్రికుడు ఒక వెంకటేశ్వర స్వామిగా తలుసుకొని వీళ్ళు యాత్రను వాళ్లకు సహాయపడాల చేస్తూ సేవ చేయడమే వీళ్ళ ప్రధానమైన ఉద్దేశం. ఈ శిక్షణ ముఖ్యమైన ఉద్దేశము సేవ, మానవ సేవే మాధవ సేవ. ఇది విస్తరింపజేయడానికే లోకల్గా ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులు అనగా ఈ శ్యామ్ ప్రసాద్ గారి తర్వాత ఇంకా నెల్లూరు జిల్లా నుంచి మాకు తెలిసినటువంటి ఎవరైనా ఆయన పేరు సుబ్బారావు గారు ఇట్లా కొంతమంది కృష్ణయ్య గారు వీళ్ళంతా కూడా ఈ దీన్ని చూసి మా ప్రాంతంలో కూడా మా వాళ్ళకి నేర్పించాలా. భారత్ స్కౌట్ గైడ్ అనేది స్వచ్ఛందగా అందరికీ సహాయం చేసే ఉద్దేశం కలది. మేము 14 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్కౌట్గా విధి నిర్వహణ చేసుకుంటూ అందరికీ సేవలు చేసుకుంటున్నాం. అది శ్రీ శ్యామప్రసాద్ ఆధ్వర్యంలో జరిగినాయి. ఈ మధ్య విజిలెన్స్ ప్రాబ్లం వల్ల ట్రైనర్స్ని మాత్రమే అలవు చేస్తారంటే 2 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి గూడూరికి ఈరోజు ఈ క్యాంపు తేవడానికి అహర్నిశలు కష్టపడి శ్యామప్రసాద్ మేము అందరం రుణపడి ఉంటాము. ఆయన ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నాము. రెండవది గూడూరులో ఎవరైనా సరే వాలంటీర్స్గా ఏ సహాయం కావాలన్నా ఏ దేవాలయాలు కానీ స్వచ్ఛందంగా ఏ పనైనా సరే మాకు మీ రాణిపేట శ్యామప్రసాద్ అడ్రస్ నేను పక్కనే ఉంటాను. మాకు కాంటాక్ట్ చేస్తే ఏ సేవకైనా మేము వచ్చి స్వచ్ఛందంగా ఏది ఆశించకుండా. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటైన రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో డాక్టర్ చంద్రహాస్ ను సన్మానించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ చంద్రహాస్ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్లబ్ అధ్యక్షులు నెలపల్లి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సేవ చేసే ఉద్యోగులను గుర్తించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి జి చంద్రశేఖర్, కోశాధికారి కడివేటి చంద్రశేఖర్, ప్రతినిధులు రియాజ్ అహ్మద్, రామ్మోహన్ రావు, రమణయ్య, విజయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్స్ డే. నాకు మా చంద్రహాస్ డాక్టర్ గారు మా లైన్స్ క్లబ్లో సీనియర్ మెంబర్గా ఇక్కడ డాక్టర్గా చాలా సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తూ బాగా అందరికీ పేదలకి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఈరోజు చిన్న కార్యక్రమాలన్నా కూడా నాకు తీర్పుండడం లేదా లేకపోతే నేను మామూలు కార్యక్రమాల్లో పాల్గొందను అని చెప్పి ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడు ప్రజలతో సంబంధాలు పెట్టుకొని ఈరోజు ఎంత సంతోషం ఉందంటే డాక్టర్ చంద్రహాస్ గారు మా లయన్స్ క్లబ్లో డాక్టర్ వైజేపీ అండ్ నరసింహ గారు ప్రజా డాక్టర్ నరసింహ గారు పరమపదించిన తర్వాత మాకు ఒక ప్రజా డాక్టర్గా డాక్టర్ చంద్రహాస్ గారు మా లయన్స్ క్లబ్లో అయితేనేమి ఈ కాన్స్టిట్యున్సీలోనే సుపరిచితులు. కాన్స్టిట్యున్సీ మొత్తం ఆయన డాక్టర్గా చంద్రహాస్ డాక్టర్ అంటే అందరికీ తెలిసినటువంటి ఒక మంచి డాక్టరు. అదేవిధంగా మాకు ఎట్టయితే మా డాక్టర్ నరసింహ గారు అయితే వైజేపీ గారు అయితే ఎవరు పిలిచినా కూడా మోటార్ బైక్ కూడా ఎక్కి వచ్చేసే పరిస్థితి. ఆ విధంగానే ఎవరు పిలిచినా కూడా మా ప్రజా డాక్టర్గా మా చంద్రహాస్ గారు ప్రతి ఒక్క ఇంటికి కూడా పోయి సర్వీస్ చేసేటువంటి వ్యక్తి అంటూనే డాక్టర్గా రామచంద్రారెడ్డి గారు జ్ఞాపకం వస్తారు ప్రతి ఒక్కరికి. డాక్టర్ రామచంద్రారెడ్డి గారు నెల్లూరు ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన ఇంపోర్టెంట్ ఈ ఎక్స్రేస్ తెప్పించి 1 రూపాయికి ఎక్స్రే తీయించాడు ఆయన ఆయన టెన్యూర్లో. అదేవిధంగా డిప్యూటీ శేషారెడ్డి గారు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. అదేవిధంగా డాక్టర్స్ డే మన చంద్రహాస్ గారిని సన్మానం చేయడం చాలా సంతోషం. వాళ్ళు నాకు 25 సంవత్సరాల నుంచి పరిచయం. ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి డాక్టర్స్ డేని లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు ఇక్కడ జరుపుకుంటున్నాం మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో. ఈ డాక్టర్స్ వైద్య వృత్తి అనేది మనందరికీ తెలిసిన విషయమే. ప్రపంచంలోనే మానవ జాతికి అత్యంత ఉపయోగపడేటటువంటిది అదేవిధంగా అత్యంత గౌరవం పొందేటటువంటిది వైద్య వృత్తి. అటువంటి వైద్య వృత్తిలో వైద్యో నారాయణ హరి అన్నారు. మరి భగవంతుడి తర్వాత మనం వైద్యుడిని ఒక భగవంతుడిలాగా చూసేటటువంటి పరిస్థితి. ఇటువంటి వైద్యుల్ని మనం సత్కరించుకోవడం అదేవిధంగా మన లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరులో మరి తనకి ప్రతి సంవత్సరం
విద్య వైద్యం ఈ రెండింటికి ఎక్కువగా కృషి చేస్తుంటుంది. అదేవిధంగా మన అధ్యక్షుడు గారు విద్య కోసంగా పిల్లలందరికీ మొత్తం నియోజకవర్గం అంతా కలిపి కొన్ని వేల పుస్తకాలు డొనేట్ చేస్తున్నారు. అదేవిధంగా వైద్యంలో ఈరోజు డాక్టర్స్ డే కాబట్టి మా సీనియర్ లైన్ మెంబర్ అయినటువంటి డాక్టర్ లైన్ చంద్రశేఖర్ చంద్రరాజు గారిని సన్మానించాల్సి నిర్ణయించాము. ఇది చాలా సంతోషదాయకమైనది కాబట్టి మన నియోజకవర్గంలో ఇటు చంద్రశేఖర్ ఇటు ఈ చంద్ర ఇద్దరు కూడా లయన్స్ క్లబ్లో ఈ సంవత్సరం నుంచి వారు నడిపించేటువంటి కార్యక్రమం ఇప్పుడే భాస్కరను అన్నాను బిగినింగ్ చాలా బాగుందన్న మీది. రియాజ్ అహ్మద్ గారు లాంటి సీనియర్ మెంబర్ సలహాలతో మీరు వేసే ప్రతి అడుగు చాలా బాగుంది. మన ఇంకొక అన్న చెప్పాడు ఇక్కడ విద్యకి వైద్యానికి అన్న ఈ అన్న విద్యానికి వైద్యానికి చాలా ప్రాధాన్యత ఈ రోజున మన భారత ప్రభుత్వం కూడా అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ క్రమంలో మన లయన్స్ క్లబ్ విద్యా కార్యక్రమాలు ఈరోజు కూడా చేసింది, నిన్న చేసింది, మొన్న చేసింది. ఈ నెల 6వ తేదీ నుండి ప్రజా పారిశ్రామిక సర్వే చేపడుతున్నట్లు తహసీల్దార్ కె రమణయ్య తెలిపారు. మనుబూలులోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులు కార్యదర్శులు వీఆర్ఓలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మనుబూలు రెవెన్యూ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో తహసీల్దార్ రమణయ్య మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుంచి జరిగే ప్రజా పారిశ్రామిక సర్వే అన్ని వివరాలను తెలియజేయాలని కోరారు. తద్వారా సమస్యలు పరిష్కరించే వీలుంటుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ హేమలత, ఏఎస్ఓ మధు మొదలగు వారు పాల్గొన్నారు. అయితే సమగ్రంగా చూడండి, ఈ ఇంట్లో పెట్టుకొని ఒకరోజు మీరు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. మిగతా విషయాలు మన ఏఎస్ఓ గారు బుచ్చి ఏఎస్ఓ గారు ట్రైన్ ఏఎస్ఓ గారు వచ్చున్నారు, ఆయన సక్రమంగా మీకు వినియోగిస్తారు. ఇంకొకటి ఏమిటంటే అందరికీ మీకు ఇప్పటికే తెలుసుంటుంది, మీకు అసిస్టెంట్గా ఎవరు చేస్తున్నారు అనేది మీకు తెలుసుంటుంది. కాబట్టి వాడు పరిచయం ఉంటే వాడు ఫోన్ నెంబర్ మీకు మీ ఫోన్ నెంబర్ వాళ్ళు ఇద్దరు అనుసంధానం చేసుకొని ఉండాలి. లేకుంటే ఒకసారి చదివి కూడా మేము చెప్తాం ఇప్పుడు ఎవరెవరు చేస్తుంది అనేది ఏ విధంగా సమాధానం కనబెట్టాలా అనేది బ్రీఫ్గా మనకు ఒక మైండ్లో ఒక ఐడియా ఉంటే ఆ తర్వాత మనం ట్యాబ్లో ఎలా హౌ టు ఆపరేట్ ద అప్లికేషన్ అనేది తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పేపరు ఎన్యూమరేటర్ అండర్టేట్ కాకపోయినా ఒకసారి తీసుకోండి. బ్రీఫ్గా ఒక 5-10 నిమిషాలు దీని గురించి డిస్కస్ చేసిన తర్వాత ఇదే అంశాలని ట్యాబ్లో ఏ విధంగా ఆపరేట్ చేయాలనేది అందరికీ మేనేజ్ ఉన్నాయి. కాబట్టి కాలం పై కాలం వెళ్దాము. ఫస్ట్ ఈ సర్వే యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత మొట్టమొదట శ్రీత ముఖ్యమంత్రి గారు ఈ సర్వేని గూడూరులోని చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద రోగులకు ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరం నారాయణ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద జరిగిన ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్లు రోగులను పరీక్షించారు. అనంతరం డాక్టర్ రాజారాం మాట్లాడుతూ వైద్యం అవసరమైన వారిని నెల్లూరుకు తీసుకువెళ్లి వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దుగారా కృష్ణ, పిఆర్ఓ నందకిషోర్, చైతన్య మొదలగు వారు పాల్గొన్నారు. మరైతే ఈరోజు పొద్దున్నే నేను చూసిన క్యాంప్లో సుమారు 50 మంది దాకా చూశాను. వాళ్ళల్లో చాలాగా ఒక 10-20 మంది దాకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, చెవి కానీ ముక్కు కానీ గొంతు కానీ. వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళని నారాయణ మెడికల్ కాలేజీకి వెళ్ళి కొన్ని పరీక్షలు అనేవి ఇక్కడ మనం చేయము, మినిమం పరీక్షలు అనేవి చూసాము. సో మేము అక్కడికి మళ్ళీ తీసుకెళ్ళి ఆ పేషెంట్లని ఎక్స్రేలు, స్కాన్లు, గుండెకి ఈసీజీ అవన్నీ చేయించి వాళ్ళ జబ్బుకి కరెక్ట్గా నయమయ్యే ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళని మళ్ళీ ఇక్కడి నుంచే ఉచితంగానే బస్సులో తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేసి. గూడూరు మండలంలోని చవటపాలెం పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నెల్కాస్ట్ కర్మాగారం ఆధ్వర్యంలో జరిగింది. చౌటపాలెం పాఠశాలలో అడవి కాలనీ దివిపాలెం పాఠశాల విద్యార్థులకు నెల్కాస్ట్ కర్మాగారం ఆధ్వర్యంలో పుస్తకాలు, బ్యాగులు, ప్లేట్లు, గ్లాసులు, జామెట్రీ బాక్సులు వంటి వాటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్మాగారం జనరల్ మేనేజర్ ఎన్ఎస్ రెడ్డి, జిఎం ఫైనాన్స్ దువ్వూరు రవీంద్రనాథ్ రెడ్డి, మురళీకృష్ణ, పిఆర్ఓ అనిమెల్ల శివకుమార్, రామ్మోహన్ రావు, పిట్టి నాగరాజు, హెచ్ఎం పురందర్ రాజు మొదలగు వారు పాల్గొన్నారు.
మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గేట్ సమీపంలో కొలువైయున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం పూజలు జరిగాయి. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఉభయదాతలుగా ముంగర విజయభాస్కర్ రెడ్డి దంపతులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో వెలసిన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. దాత చెరువుతో స్టేడియంలో విరివిగా క్రీడా పోటీలు. రోటరీ ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ కొరక దేవసేన. రైల్వే నిర్వాధిక సమ్మెను జయప్రదం చేయండి. గూడూరులో రైల్వే ఉద్యోగుల ర్యాలీ, అవగాహన. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం. బల్లబోలులో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి. మడవనూరు గ్రామంలో మొక్కలు పంపిన ఎంపీడీఓ హేమలత, టీడీపీ నాయకులు. ఇక ఏవి బులెటిన్ విశేషాలు, మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. Thank you.